Please subscribe to Veeru Mama's channel and give it all your love and support to it. అందరికి నమస్తే అండి. మీ వీరు మామని మాట్లాడుతా ఉన్నాను. ముందుగా మార్గశిర మాసం వచ్చేసింది. విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళం మన జిల్లాల మొత్తానికి మార్గశిర మాసం అంటే మరి అందరికీ కూడా, ఎందుకంటే కనకమహాలక్ష్మి అమ్మవారిని మరి పూజిస్తూ ఉంటారు. కార్తీక మాసాన్ని కూడా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే, నవంబర్ 30th మన శివాజీ పార్క్ ఎంఈపి కాలనీలో లేడీస్ పిక్నిక్ని మనం ప్లాన్ చేయడం జరిగింది. కోవిడ్ ముందు చేసిన లేడీస్ పిక్నిక్లో సుమారు 2000 మంది పైచులకు మీరందరూ వచ్చి ఎంజాయ్ చేశారు. అది ఇప్పటికీ కూడా అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. అండ్ ఈ 30th నవంబర్ 30th మనం, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇంతమంది ఉమెన్తో ఈవెంట్ చేస్తూ ఉన్నాం. మనం వేర్ ఎక్స్పెక్టింగ్ 500 ఉమెన్ ఓన్లీ, ఎందుకంటే ఒక ఒక క్లాసిక్ స్టైల్లో దాన్ని ఆర్గనైజ్ చేయాలని చూస్తూ ఉన్నాం. అండ్ ఒకసారి షెడ్యూల్ చెప్పాలి అని ఈ వీడియో మనం చేస్తూ ఉన్నాం. సో నవంబర్ 30th మార్నింగ్ 10 o'clockకి శివాజీ పార్క్లో గేట్స్ ఓపెన్ ఉంటాయి టోటల్ పిక్నిక్ వచ్చేవారికి. మీరు శివాజీ పార్క్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మీకు లెఫ్ట్లో ఆ సూపర్ మన అరేంజ్మెంట్స్తో మీకు పిక్నిక్ వెల్కమ్ చెప్తాను. 10:05 10 o'clock 5 minutes ఉమెన్ అందరూ కూడా శివాజీ పార్క్ దగ్గర మన కొంతమంది స్పాన్సర్స్ కార్స్ అండ్ వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. మీ సెల్ఫీ క్వీన్ అనే కాంటెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ సెల్ఫీ తీసుకుని ఆ కార్స్ ముందు మీరు సెల్ఫీ తీసుకుని ఇండివిజువల్గా మేము ఒక నెంబర్ ఇస్తాం. దానికి సెల్ఫీ క్వీన్ కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఆ మొబైల్ నెంబర్కి మీరు సెల్ఫీ పిక్ పంపిస్తారు. ఆ తర్వాత మీకు మీరు ఏదైతే మన టికెట్ తీసుకున్నారో ఆ టికెట్లో ఫస్ట్ లక్కీ డ్రా కూపన్ ఉంటుంది. ఆ లక్కీ డ్రా కూపన్ని చించేసి ఆ లక్కీ డ్రా స్టార్టింగ్లో మీరు లక్కీ డ్రా బాక్స్లో వేసిన తర్వాత లంచ్ కూపన్తో పాటు కౌంటర్ ఫాయిల్ మీ దగ్గర మీరు ఉంచుకుంటారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు పంజాబీ డోల్స్తో వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత మెహందీ, నెయిల్ ఆర్ట్ అలాగే మేకప్ సూపర్గా, అంటే కాస్త పిక్నిక్ వచ్చేలోగా మీ మేకప్ పైన చెదిరిపోయినా కూడా అది కూడా మీకు అక్కడ ఉంటుంది జే స్టూడియో నుంచి. అండ్ 10:30 నుంచి మీకు వెల్కమ్ డ్రింక్స్ అండ్ అలాగే స్టార్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. 10:30కి మా యాంకర్స్ ఆన్ ద డయాస్ ఉంటారు, వాళ్ళని మా వాసంతి గారు లీడ్ చేస్తారు. అండ్ అట్లాగే టోటల్ కోర్ కమిటీ అంతా కూడా మీకు వెల్కమ్ చెప్తూ సూపర్ ఎనర్జీతో రెడీగా ఉంటారు. 10:30కి బెస్ట్ స్మైల్ కాంటెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్, మీకు తెలుసు మా టైమింగ్ ఎట్లా ఉంటుందో, టైమింగ్ ఆన్ టైం ఉంటాం. 10:30కి బెస్ట్ స్మైల్ కాంటెస్ట్ ఉంటుంది, అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏంటి బెస్ట్ స్మైల్ కాంటెస్ట్ అంటే చెప్పాలని మీకు తెలుసు కదా. అండ్ 10:45కి చూడచక్కని మహిళ చూడచక్కని అమ్మాయి అనే కాంటెస్ట్ ఉంటుంది. అంటే చూడచక్కగా మీరు ఉన్నారు అనిపిస్తే ఆ కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ 11 o'clockకి విజిల్ బోర్డ్, మహిళల్లో కూడా విజిల్ వేయడంలో సూపర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఆ విజిల్ బోర్డ్ కాంటెస్ట్ ఉంటుంది. 11:15 a.m. తగ్గేదేలే డ్యాన్స్ కాంటెస్ట్ ఉంటుంది. 11:30కి మహిళా పంచ్, ఎస్ మహిళా పంచ్ అంటే డైలాగ్ క్వీన్ అనమాట, దాన్ని ఈసారి మహిళా పంచ్గా మీ ముందుకి తీసుకొస్తాము. ఇక 11:45 a.m. నెయిల్ నయాగర ఫాల్, ఇప్పట్లో చాలామంది నెయిల్ ఆర్ట్ని చాలామంది ఉంటారు కదా. అండ్ మీకు ముందుగా చెప్పినట్టుగా 10:30కి నెయిల్ ఆర్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇంట్లో కూడా నెయిల్ ఆర్ట్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుని కూడా రావచ్చు. నెయిల్ నయాగర ఫాల్ భలే ఉంది కదా, ఇది కూడా కొత్తగా ఉంటుంది. అండ్ ఇక 12 o'clockకి రెట్రో క్వీన్, మనం ముందుగా చెప్పుకున్నాం పోస్టర్లో అన్నింటిలో కూడా రెట్రో క్వీన్ అని. మన రెట్రో అనగానే పాతకాలం నాటి హీరోయిన్లు గుర్తొస్తారు. వాణిశ్రీ గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, జమన గారు కావచ్చు, ఇలా అలాంటి హీరోయిన్ లాగా మీరు తయారై రెట్రో క్వీన్. ఈ రెట్రో క్వీన్లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది 12 గంటలకి ఉంటుంది. అండ్ 12:30కి సినిమా క్విజ్ ఉంటుంది. అంటే సినిమా హీరో హీరోయిన్స్ అంటే సినిమా డైలాగ్లన్నీ కూడా మంచి మంచి డైలాగ్స్ మీకు ఎల్ఈడి వాళ్ళు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సినిమా క్విజ్ ఉంటుంది. ఇక 1 గంట నుంచి 2 గంటల వరకు
భోజన విరామం ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది అన్నమాట. ఆ లంచ్ బ్రేక్ లో మరి మ్యూజిక్ ఉంటా ఉంటుంది. సో యూ విల్ ఎంజాయ్ ద వండర్ఫుల్ లావిష్ లంచ్ విత్ ద ఫుల్ మెనూ ఓవర్ దేర్. అండ్ అలాగే అదే టైంలో ఉసిరి చెట్టు కింద, ఎందుకంటే మనకి ఈ మాసంలో ఉసిరి చెట్టు అనేది అందరికీ కూడా మనందరం దైవంగా మరి భావిస్తాం కాబట్టి ఉసిరి చెట్లు కింద భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2 o'clock తంబోలా స్టార్ట్ అవుతుంది. ఈ తంబోలా తెలుసు కదా ఇంటి, దీనికోసం నేను మళ్ళీ చెప్పాలి, చిన్నప్పటి నుంచి ఆడుకుంటూనే ఉన్నాను. అండ్ 2:30 సూపర్ తగ్గేదిలే ఫ్రెండ్స్ గ్రూప్ స్పెషల్ గేమ్స్. ఇది ఏంటంటే మీకు తెలుసు, ఏదైనా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తో చేస్తా ఉన్నప్పుడు ఒక ఉమెన్ గ్రూప్స్ ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. ఇక ఈ పిక్నిక్ లో కూడా నాకు చాలా మంది, మామా మేము 30 మందితో వస్తా ఉన్నాం, మామా మేము 50 మందితో వస్తా ఉన్నాం, మాకు ఏంటి అని అడుగుతా ఉంటారు నన్ను ఎప్పుడు. ఇది రెగ్యులర్ గా ఉంటుంది. అయితే ఎప్పుడు మనం అట్లా పెట్టలే, కానీ ఈసారి ఎట్లా పెట్టున్నామంటే, ఎవరైతే 30 మెంబర్స్ ని కన్నా ఎక్కువగా మొబిలైజ్ చేసి తీసుకొస్తా ఉన్నారో అలాంటి గ్రూప్స్ కి సూపర్ తగ్గేదిలే ఫ్రెండ్స్ గ్రూప్ స్పెషల్ గేమ్స్ అని పెట్టాం. అంటే 5 గ్రూపులకి ఉంటుంది అన్నమాట. 30 మెంబర్స్ కన్నా ఏవో ఎవరైతే తీసుకొస్తారో అలాంటి ఆ గ్రూప్స్ కి మనం స్పెషల్ గేమ్స్ తో పాటు ఎవరైతే అలా మొబిలైజ్ చేసి తీసుకొచ్చారో వాళ్ళకి స్పెషల్ ఫెలిసిటేషన్స్ కూడా ఆ రోజు పెట్టాం. ఎందుకంటే అంత మందిని మొబిలైజ్ చేయడం, అంత మందిని మోటివేట్ చేయడం అంటే వాళ్ళు లీడర్స్ కదా, మరి అలాంటి లీడర్స్ కోసం ఇలాంటి ఒక సూపర్ గేమ్స్. ఇక 3 o'clock వారు జడ, ఎస్ మన తెలుగుదనం అంతా జడలో ఉంటుంది, మరి జడగడ్డంలో ఉంటుంది కాబట్టి వారు జడ కాంటెస్ట్ ఉంటుంది. దాని తర్వాత బాపు బొమ్మ అనే కాంటెస్ట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత బొట్టులో అందం, బొట్టు ఎస్ ఎంత అందంగా బొట్టు పెట్టుకుంటున్నారు అనే దానిపైన కూడా ఒక కాంటెస్ట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత 3:30 కి గాజుల గోదావరి, గోదావరి ఎంత అందంగా గాజులు వేసుకున్నారు అదొక కాంటెస్ట్ ఉంటుంది. ఇక 3:40 కి కాటుక కళ్ళు, కళ్ళకు కాటుక పెడితే ఎంతో అందంగా ఉంటుంది, మరి అలాంటి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి కాటుకతో అనే కాంటెస్ట్ అనమాట. ఇక 4 గంటలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉంటుంది. 4:30 డీజే ఉంటుంది. ఆ తర్వాత టీ అండ్ స్నాక్స్ తో మనమందరం కూడా చక్కగా ఇళ్ళకి తిరిగి వెళ్లే కార్యక్రమం. సో ఇదండి మన లేడీస్ పిక్నిక్ ఒక పూర్తి షెడ్యూల్ మీకోసం. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు, ఎంతమందికి మనం భోజన సౌకర్యం కల్పించాలి, ఇవన్నీ కూడా ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటుంది. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మనం కొనుక్కుందామని అనుకోవచ్చు. అండ్ మీకు తెలుసు ఈ పిక్నిక్ ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే ముందుగా టికెట్స్ కొంటున్నారో వాళ్ళందరికీ జే స్టూడియో నుండి మనం 500 రూపాయల హెయిర్ కట్తో పాటు 30% డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలకి మనం ఏం చేసినా కూడా అది ఒక బ్రహ్మాండంగా ఉండాలి అనేది మా ఫీలింగ్. అయితే మనం ముందుగానే చెప్పినట్టుగా రేపు సండే వరకు ఎవరైతే మనకి ముందుగా, అంటే మీరు ఆ రోజు అంటే టికెట్ కోసం ఒకసారి రావడం మామయ్య ఇవన్నీ కష్టం అవుతున్నప్పుడు మీకు జీపే నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మీరు 720-734-0513 ఈ నెంబర్లో తప్పకుండా మీరు జీపే చేసినా కూడా ఆ రోజు మీకు టికెట్ రిజర్వ్ చేసుకుంటుంది. కానీ కొంతమంది ఎవరైతే ఆదివారం తర్వాత, అంటే సోమవారం మంగళవారం బుధవారం ఎవరైతే టికెట్ తీసుకోవాలి అనుకుంటారో, అలాగే ఆ రోజు అక్కడ తీసుకోవాలనుకుంటారో, వారికి మాత్రం టికెట్ రేట్ 700 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ఎంతో ప్లానింగ్తో ఉండాలి అని మేము ముందుగానే అనుకుంటాం. ఎందుకంటే ఎన్ని ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి మనం సెట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మీరు తీసుకునే, మీరు పిక్నిక్ రావాలి అనుకునేవాడు ఈ ఆదివారం లోపల మీ టోటల్, ఎస్ మేము వస్తున్నాం, ఎంతమంది వస్తున్నాం అంతా ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం లోపల 720-734-0513 ఝాన్సీ ఈమె మా టోటల్ టికెట్ కోఆర్డినేటర్ అనమాట, ఆ అమ్మాయికి మీరు ఫోన్ చేసి మేము వస్తున్నాం లేదు జీపే చేస్తున్నాం మేము ఆ రోజు టికెట్ తీసుకుంటాం అంటే అంతా కూడా స్పెసిఫిక్గా ఆ రోజుకి ఇదే. లేదు మనం ఆదివారం తర్వాత అనుకుంటే మాత్రం టికెట్ రేట్ 700 ఉంటుంది. ఇది మేము స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం. సో లేడీస్ పిక్నిక్ తగ్గేదేలే, మరొకసారి మహిళలందరికీ అలాగే మహిళలతో పాటు అమ్మాయిలకు ఎవరైతే ఆడపడుచులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం. మీ వీరు మామ.
నవంబర్ 30 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ పార్క్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నం. తగ్గెదెలే.